వైజాగ్ లోని వాటర్ పార్క్ అయితే కొత్తది పెట్టారన్నమాట. సో దానికోసం అయితే రివ్యూ షేర్ చేయడానికి వెళ్తున్నాం అండ్ ఆల్సో మేము కూడా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. ముఖ్యంగా వర్ష రితిక వాళ్ళు అయితే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఎప్పటి నుంచో స్విమ్మింగ్ 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 అంటున్నారనమాట. కానీ వింటర్స్ లో స్విమ్మింగ్ చేయలేము కదా. సో ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి అందుకనే మీకు కూడా షేర్ చేస్తే ఆబ్వియస్లీ మీరు ప్లాన్ చేసుకుంటారు కదా. మేమైతే వీక్ డేస్ లోనే వెళ్తున్నాము. వీకెండ్స్ అయితే ఏంటంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, అదే వీక్ డేస్ లో అయితే కొంచెం నార్మల్ ఉంటుంది అని మేము అనుకుంటున్నాము. సో నేను కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాము అండ్ ఇప్పుడు కొంచెం లేట్ అయింది, లైక్ టైం 12 అలా అవుతుంది అనమాట మేము స్టార్ట్ అయ్యేసరికి. సో హ్యాపీగా మేమైతే ఈ రోజు చిల్ అవుట్ చేయబోతున్నాం. అండ్ మాతో పాటు ఎవరు వస్తున్నారంటే మా గ్యాంగ్ లో నుంచి రాకేష్ అండ్ జన. హాయ్ చెప్పండి. సో ఇక్కడ రితిక వర్ష వాళ్ళు వాళ్ళ బాబాయ్లతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. మేమైతే జర్నీ అండ్ ఈ ప్లేస్ అయితే ఎక్కడుందంటే కొత్త వలసా పెందుర్తి దాటిన తర్వాత అంట. యాక్చువల్లీ మీ అందరికి గుర్తుందో లేదో అమరావతి మేము చేసాం కదా వీడియో, ఆల్రెడీ నేను చేశాను. దానికన్నా కొంచెం ముందునంట, అంటే కొంచెం పెద్దది, లైక్ వైజాగ్ లోనే వాటర్ పార్క్ అనేది పెద్దది అనమాట. సో టైమింగ్స్ ఇదంతా కూడా నేను అక్కడికి వెళ్ళాక మీకు షేర్ చేస్తాను మొత్తం డీటెయిల్స్. కాస్ట్ అయితే నాకు తెలుసు అడల్ట్స్ కి అయితే పర్ హెడ్ 599 రూపీస్, అదే కిడ్స్ కి అయితే 499 రూపీస్ అనమాట. సో మార్నింగ్ నుంచి నైట్ వరకు హ్యాపీగా మీరు అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. రెయిన్ డాన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయంట, నేను చూశాను. సో వెళ్ళిన తర్వాతే నాకు మాక్సిమం అంతా తెలుస్తుంది కాబట్టి. సో మీరు స్టే ట్యూన్ అండ్ ఆల్సో ఈ వీడియోకి ఖచ్చితంగా 500 లైక్స్ ఇవ్వండి. సో దట్ ఏంటంటే మన వీడియో అనేది కొంచెం వెళ్తుంది కాబట్టి. సో అదనమాట, అయితే ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుస్తాను, బాయ్. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మొత్తం క్లియర్గా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కాస్ట్, అడ్రస్, లొకేషన్, ఎవ్రీథింగ్ అంతా కూడాని. అండ్ ప్లీజ్ ఈ వీడియోకి నాకు ఎలా లేదన్నా 1000 లైక్స్ ఇవ్వండి, బికాజ్ ఇది ఒక ట్రావెల్ టైప్ ఆఫ్ వీడియో కాబట్టి హ్యాపీగా మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు వైజాగ్లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్లీ ఈ వీకెండ్ ఆర్ వీక్ డేస్లోని మీ ఫ్రీ టైం చూసుకుని ఈ సమ్మర్లోని ఏదో ఒక టైంలో మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ తో కానీ వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకుని వెళ్ళండి, చాలా మంచి టైం అయితే స్పెండ్ చేస్తారు. ఈ ప్లేస్ వచ్చేసి ఎక్కడుందంటే జగనలపాలెం సరిపల్లి విలేజ్ పెందుర్తి దగ్గర అనమాట. సో దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. సో మేమైతే వచ్చేసాము. అమరావతి వాటర్ పార్క్ ఆల్రెడీ మీ అందరికీ షేర్ చేశాను కదా, దానికి కొంచెం ముందే ఉంటుందన్నమాట. ఇది చెప్పాలంటే వైజాగ్లోనే ద ఫస్ట్ బిగ్గెస్ట్ వాటర్ వరల్డ్ అనమాట, చాలా అంటే చాలా బాగుంది. సో మేమైతే ఈరోజు మీ అందరికీ కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము. ముఖ్యంగా నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్సే, కింద కామెంట్ సెక్షన్లో రివ్యూ చేయండాక మీరు వెళ్ళి మాకు చెప్పండి అని చెప్పేసి మీకోసం వచ్చేసాము. అండ్ ఆల్సో మేము కూడా చక్కగా ఫ్యామిలీతో పిల్లలతో ముఖ్యంగా బాగా ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. సో ఇదిగోండి, ఇదే వైజాగ్ వాటర్ వరల్డ్. ఇది ఎప్పుడు ఓపెన్ చేశారంటే గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ ఫిబ్రవరి 8 బర్త్డే రోజు ఓపెన్ అయిందనమాట. సో 1 మంత్ అవుతుంది ఓపెన్ అయ్యి. సో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట, అంటే పర్ అవర్ అయితే మీకు అడల్ట్స్కి 80 రూపీస్, కిడ్స్కి అయితే 60 రూపీస్. బట్ ఇది ఓన్లీ స్విమ్మింగ్ పూల్ మాత్రమే చేసుకోవడానికి అవుతుంది, ఈ వాటర్ స్లైడ్స్ ఏవి కూడా ఎలా ఉండదు, అది ప్రైవేట్గా ఉంటుంది. మీరు ఈ రైడ్స్ అన్ని కూడా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే దానికి సెపరేట్ కాస్ట్ అనమాట. అదైతే మీకు మార్నింగ్ 9:30 to 6 PM ఉంటుంది. కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 500 రూపీస్, కిడ్స్కి అయితే 449 రూపీస్ అనమాట. అండ్ ఇదిగోండి మా వర్ష రితిక వాళ్ళైతే రెడీగా ఉన్నారు ఎంజాయ్ చేయడానికి. అండ్ పక్కనే రాకేష్ అండ్ జన అనమాట, మా బ్యాచ్లోని వీళ్ళిద్దరు వచ్చారు. మొత్తం టోటల్ 6 మెంబర్స్ మేము ఈరోజు ఎంజాయ్ చేయబడుతున్నాం. అండ్ వీళ్ళ అవుట్ఫిట్స్ వచ్చేసి ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను కదా, మీ అందరికీ ఐడియా ఉంటుంది, కిడ్స్ మొన్న చేశాను కదా, సో అవి వేసుకున్నారు. నేను కావాలనుకుంటే మొత్తం డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్అవుట్ చేయండి. సో ఇక్కడ మేము ఇప్పుడు నెక్స్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ అవి తీసుకుని లోపలికి వెళ్ళి మీ అందరికీ ఎక్స్ప్లోర్ చేస్తాను, వెయిట్ చేయకుండా. చలో మరి ఇంకా.
సో ఇక్కడైతే టైమింగ్స్ కూడా మీకు ఎలా అంటే మార్నింగ్ 10 o'clock కి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈవినింగ్ 6 వరకు కూడా హ్యాపీగా మీరు ఫ్యామిలీతో చిల్ అవుట్ అవ్వడానికి లేదా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి సమ్మర్స్లో ద బెస్ట్ ప్లేసెస్ అనమాట ఇలాంటివి. సో నాకు మన కమెంట్స్ సెక్షన్లోని అందరూ మ్యాక్సిమం అడుగుతున్నారు ఇలాగా పెందుర్తిలోని కొత్తగా ఈ వాటర్ వరల్డ్ పెట్టారు కదక్క మీరు వెళ్ళి రివ్యూ చేయండి అని చెప్పి. స్పెషలీ చెప్పాలంటే వైజాగ్ నుంచి మేము ఎంత దూరం వచ్చి రివ్యూ చేయడింది మెయిన్ రీజన్ మీకోసమే అండ్ ఆల్సో మేము కూడా కాస్త చిల్ అవుదాం అని చెప్పేసి వచ్చాము. ఇక్కడైతే మనం ఎంట్రీ టికెట్ అది తీసుకునే టికెట్ కౌంటర్ అనమాట. సో అడల్ట్కి 500, చిల్డ్రన్స్కి 449 రూపీస్ అంటే 450 రూపీస్ అనమాట. ప్రైస్ అనేది కొంచెం ఎక్కువే ఉంది కదా, బట్ ఏంటంటే మరి వన్ టైం కాబట్టి మీరు వెళ్ళి మొత్తం అన్నీ కూడా లోపలన్నీ మనకి ఫ్రీ రైడ్స్ ఇవన్నిటికి మళ్ళీ స్పెషల్ కాస్ట్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ నా అవుట్ఫిట్ అయితే మీకు చూపిస్తున్నాను, నా బ్యూటిఫుల్ రెడీమేడ్ అవుట్ఫిట్ ఇది. ఇట్స్ ఫ్రమ్ స్నితికా కలెక్షన్ అనమాట. ఇది ప్రజెంట్ ట్రెండింగ్ అవుట్ఫిట్, ఇది మ్యాక్సీ డ్రెస్ జార్జెట్ సాలిడ్. మొత్తం అంతా కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది, దుప్పటా కూడా వస్తుంది అనమాట. మీకు మిర్రర్స్ వచ్చేసి ఒరిజినల్ మిర్రర్స్ కాదు, ప్లాస్టిక్ మిర్రర్స్ ఉంటాయి కదా అవన్నమాట. ఇది కాస్ట్ కూడా 1850 రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్. ఇది బ్లాక్ కలర్ ప్లస్ మల్టీ కలర్ దుప్పటా వస్తుంది. మీకు సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. ప్లస్ సైజెస్కి కూడా ఆర్డర్ బట్టి వాళ్ళు చేస్తారనమాట, అంటే దానికి కొంచెం ఎక్స్ట్రా సైజ్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేస్తారు. సో 1850 ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కదా. అండ్ ప్రెసెంట్ ఇది ట్రెండింగ్ డ్రెస్, ఇది జార్జెట్ ఎంబ్రాయిడరీ, పర్ఫెక్ట్ ఉంది, చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది, అందుకని చెప్పి మీకైతే షేర్ చేశాను. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్లీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, చెక్అవుట్ చేసేయండి. సో ఇప్పుడు మేమైతే లోపలికి వచ్చేసాము, చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అనమాట. మంచి ఎండగా ఉంది బయటంతా కూడా, ఇప్పుడు హాట్ చక్క వాటర్లో దిగిన తర్వాత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మేము ఇక్కడ ఇంకా చిన్నపిల్లలం అయిపోయాం, అందరూ కూడా ఆబ్వియస్లీ వాటర్స్లో దిగిన తర్వాత అందరూ పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా సూపర్గా ఎంజాయ్ చేస్తారు. సో ఇదిగోండి ఇక్కడ మళ్ళీ లిస్ట్ ఆఫ్ రైడ్స్ అనమాట. ఇవన్నీ డీజే రూమ్ ఉంది, ఫంక్షన్ హాల్, గెస్ట్ హౌసెస్ అన్నిటికి కూడా అనంట ఇది. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ ఆల్సో నేను లొకేషన్ అంతా కూడా పెడతాను, అడ్రస్ అంతా డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. సో ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇలాంటి బ్యాండ్స్ అయితే ట్యాగ్స్ లాంటివి హ్యాండ్కి కట్టుకోవాలన్నమాట. అంటే లోపలికి వన్స్ ఎంట్రీ అయిన తర్వాత మళ్ళీ మనం బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు మళ్ళీ దాన్ని కట్ చేసేస్తారనమాట. సో ఇంకా వన్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయటికి వెళ్ళడానికి లేదు, ఇంకా మొత్తం అంతా హ్యాపీగా ఇక్కడే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మీకు స్నాక్స్ అవైలబుల్గా ఉంటాయి, రెస్టారెంట్ కూడా ఉంటుంది అనమాట. మనం ఫుడ్ కోసం భయపడవసరం లేదు, హ్యాపీగా ఇక్కడ మీకు రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఎంతసేపు కావాలంటే అంతసేపు ఎంజాయ్ చేయొచ్చు, మీరు అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి తినొచ్చు అనమాట. సో మీరు మార్నింగ్ 10 o'clock వచ్చి ఈవినింగ్ 6 o'clock వరకు వాటర్ కానీ డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి, బట్ అవన్నీ కూడా మనం మన డబ్బులతో కొనుక్కోవాలన్నమాట. అవి కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అనమాట. సో అందరూ కూడా ఎంత అలా ఎంజాయ్ చేస్తున్నారంటే చూసారు కదా మీరు ఇక్కడ. సో చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను శ్రీధర్ రెయిన్ డ్యాన్స్ చేయడం ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం యాక్చువల్లీ ఎగ్జిబిషన్ ఏయుల ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు అప్పుడు చేసాము, మళ్ళీ ఇప్పుడు ఈసారి చేసాము అనమాట సెకండ్ టైం. పెద్దగా మేము ఎప్పుడు డ్యాన్సెస్ ఇలా అందరూ ఉన్నప్పుడు ఎప్పుడు చేయము, బట్ ఇది జస్ట్ వీడియో కోసం అని చెప్పి అలా నేను ఒక రౌండ్ తన్ని తిప్పమని అన్నానమాట. సో అంతే, బట్ వర్ష వాళ్ళైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు. నిజం చెప్తున్నాను, టు బి ఫ్రాంక్ కిడ్స్ని తీసుకునేలాండి, వాళ్ళైతే మాత్రం సూపర్గా చిల్అట్ అవుతారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. బయటికి రాబుద్దేలేదు వాళ్ళకి. అండ్ ఇక్కడ మేము ఫొటోస్ తీసుకుంటున్నాము. సో అవి పోజెస్ అనమాట, ఒక పక్క వీడియో రికార్డ్ అవుతుంది అండ్ ఒక పక్క ఫొటోస్కి పోజెస్ ఇస్తున్నాము అనమాట. సో అండ్ డ్రెస్సెస్ గురించి చెప్పలేదు కదా మీకు. సో మీరు ఒకవేళ మీరు ఓన్ డ్రెస్సెస్ మీ డ్రెస్సెస్ మీరు క్యారీ చేసుకుని వెళ్ళచ్చు అనమాట, లైక్ నైలాన్ క్లాత్ కానీ లేదా సిల్క్ క్లాత్ కానీ లోపలికి ఎలా చేస్తారు. కాటన్ అస్సలు తీసుకెళ్ళద్దు. సో నేను ఇవేంటంటే అమెజాన్లో తీసుకున్న జిమ్ వేర్ ఉంటాయి కదా, సో అవి నైలాన్ సిల్క్ క్లాత్లే కదా, నేను అందుకనే అవి తీసేసుకున్నాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ డ్రెస్సెస్ అవన్నీ ఎందుకు, మనం చాలా మంది ఇష్టపడరు కదా. సో అలాంటి వాళ్ళు మీ డ్రెస్సెస్ మీరు ఓన్గా క్యారీ చేయొచ్చు. సో అందుకే పిల్లలకి కూడా నేను ఇంట్లో ఉన్న బట్టలే తీసుకుని వెళ్ళానమాట. సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత డ్రెస్ అది చేంజ్ చేస్తాము, మనకి లోకర్ కూడా ఇస్తారు, సో దట్ మన బిలాంగింగ్స్ అన్నీ ఇవ్వచ్చు. అండ్ ఇదిగోండి ఇక్కడ జస్ట్ ఇలా ఒక 2 rounds అలా తిరిగాను అనమాట. అంతే,
ఇక్కడ అందరం కూడా చక్కగా కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము. మేము ఏంటంటే మాక్సిమం మీ అందరికీ వీడియో షేర్ చేయాలి కదా అని చెప్పేసి ఒక పక్క వీడియో చేయడం, ఒక పక్క మళ్ళీ మేము ఎంజాయ్ అది మళ్ళీ మిస్ అవ్వకూడదని మళ్ళీ అక్కడ మేము ఎలా ఎంజాయ్ చేయడం చేసాము. అండ్ ఇది వచ్చేసి బాహుబలి వాటర్ ఫాల్ అనమాట. చూడడానికి నిజంగానే అలానే ఉంది, చూసారా ఈ నుంచి ఆ ఫాల్ అనేది వస్తుంది, ఆ కిందని కూడా చూసారా అందరూ. కానీ చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. సో ఇదేంటంటే వేవ్ టైప్ ఆఫ్ స్విమ్ పూల్ అనమాట, చూసారా ఇలా వేవ్స్ లా వస్తుంది కదా, సో ఆ టైప్లో వస్తుంది అనమాట. అంటే లైక్ హై నుంచి లో వరకు, ఇంకా మీరు లోపలికి వెళ్ళే కొద్దీ అది లోతు ఎక్కువ ఉంటుంది, బయటంతా కూడా పిల్లలు గట్రా ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ మనకి వీళ్ళు గార్డ్స్ కూడా ఉంటారు, అంటే బార్డర్ అది క్రాస్ చేయకుండా అలా వాళ్ళు చూడడానికి. సో గార్డ్స్ కూడా ఉంటారనమాట, సో వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళు అలా నించుని మనకి చెప్తూ ఉంటారు లోపలికి వెళ్ళొద్దు అని చెప్పేసి. అలా పిల్లలకి గట్రా కొంచెం కేర్ తీసుకోవడం అదంతా కూడా అది బాగా నచ్చింది. అండ్ ముఖ్యంగా ఈ వేవ్ పూల్ ఒకటి, రెయిన్ డ్యాన్స్ ఒకటి, ఏంటంటే ఈ రైడ్స్ అన్నిటికన్నా ఇది కొంచెం అట్రాక్షన్గా ఉందన్నమాట. నార్మల్గా అయితే మనకి ఇలాంటివి ఏమి ఉండవు కదా, జస్ట్ స్విమ్మింగ్ పూల్ అంటే ఓన్లీ ఉంటుంది ఆ రైడ్స్ ఉంటాయి అంతే. బట్ ఇక్కడ ఏంటంటే ఈ రెయిన్ డ్యాన్స్, వేవ్ పూల్స్ ఇంకా మంచి మంచి ఉన్నాయి. మనకి లాకర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, దానికి ఏంటంటే అమౌంట్ అనేది కట్టాలన్నమాట. అండ్ డ్రెస్సెస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి, చూసారు కదా అక్కడ అందరూ వాళ్ళందరూ డ్రెస్సెస్ తీసుకున్నారు, కొంతమంది డ్రెస్సెస్ తీసుకున్నారు. ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే మనం ఇంట్లో నుంచే క్యారీ చేసుకుని పట్టుకుని వెళ్ళచ్చు అంట, మేము మాత్రం అలానే తీసుకుని వెళ్ళాం కాబట్టి హ్యాపీగా వచ్చిన డ్రెస్సెస్ని లాకర్లో పెట్టేసి హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ మనకి బాతింగ్ కూడా ఉంటుంది అనమాట. సో అది చక్కగా చేసేసి మళ్ళీ నీట్గా డ్రెస్సెస్ అది వేసేసుకోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. ఇదేంటంటే లైక్ ఆల్ ఏజ్ గ్రూప్స్కి కూడా చక్కగా వెళ్ళొచ్చు. పిల్లలతో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే వాళ్ళతో జాగ్రత్తగా వాటర్లో కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంటారు కదా. అండ్ మంచి వైడ్ ఏరియా అనమాట, మొత్తం కూడా గ్రీనరీతో ఉంటుంది, చక్కగా మొత్తం ప్యాడీ ఫీల్స్ అనమాట, ఎందుకంటే ఒక విలేజ్ దగ్గర కదా. సో చాలా బాగుంది అట్మాస్ఫియర్ అంతా కూడా. మన ప్రైస్ విషయం అయితే మీకు చెప్పేశాను. అండ్ బిలో 3 ఇయర్స్ పిల్లలకైతే ఫ్రీ ఎంట్రీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ స్నాక్స్, చెప్పాను కదా స్నాక్స్ కౌంటర్ కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తూ ఆకలిస్తే మధ్యలో తినచ్చు అనమాట. ఇక్కడ ఆనియన్ సమోసా, నెక్స్ట్ బంగాళదుంపతో సమోసా, స్వీట్ కార్న్ ఉంది, చాక్లెట్స్ ఉన్నాయి, చిప్స్ అలాంటివి, అండ్ వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ అన్నీ. సో మేము ఒకసేపు ఫుల్గా ఎంజాయ్ చేసేసాము, ఒకసారి చేసేసి ఇంకా వచ్చి ఇప్పుడు ఇక్కడ స్నాక్స్ అవి తింటున్నాం అన్నమాట. కంపల్సరీగా మీరు లాకర్స్, స్విమ్ వేర్ అయితే మాత్రం మ్యాండేటరీ అనమాట. మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, వాళ్ళు రెంటర్కి కూడా ఇస్తారు, ఎందుకంటే కొంతమంది మొబైల్స్ అలాంటివన్నీ కూడా మరి మనం ప్లాస్టిక్ పౌచెస్లో అవి పెట్టుకుంటాం కదా. సో అలాంటివైతే మీకు ఇక్కడ 50 రూపీస్ అలా తీసుకుంటారనమాట. సో ఫొటోస్ అవి తీసుకుంటారు కాబట్టి కొంచెం అందరూ కూడా మొబైల్స్ అవి జాగ్రత్తగా ఉంచుకోవడం బెస్ట్, ప్లాస్టిక్ పౌచెస్ అలాంటివి క్యారీ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది, హ్యాపీగా మీరు రెస్టారెంట్ అని చెప్పాను కదా కూర్చుని తినొచ్చు. ఇంకా మీకు సెపరేట్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది, అది చెప్పాను కదా 1 అవర్కి ఛార్జ్ చేస్తారనమాట, అంటే 1 గంటకి అలాగా. బట్ వాళ్ళు 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ అలా తీసుకున్న వాళ్ళకి ఇలాంటి స్లైడ్స్ వాటికి ఎలా ఉండదు, వాటి సెపరేట్ స్విమ్మింగ్ పూల్ ఉండదు, అందులోనే మీరు స్విమ్ చేసుకుని వెళ్ళిపోవడమే తప్ప ఈ రైడ్స్ అవి ఎక్కడానికి ఉండదు అనమాట. సో మొత్తం ఓవరాల్గా అయితే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వాటర్ స్లైడ్స్ ఇవన్నీ కూడా. 11 AM నుంచి 6 PM వరకు ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా శ్రీధర్ వచ్చేసి కొంచెం తనిఖీ భయమే, అయినా కూడా నేను వీడియో తీస్తున్నాను రా అని చెప్పేసి అన్నాను. సో అలా వచ్చారు, బాగుంది మరి అంత లోతుగా అలా ఏం లేదు, చక్కగా హ్యాపీగా మీరు పిల్లలు అందరూ ఎంజాయ్ చేసారు. అండ్ వర్ష రితిక వాళ్ళైతే మెయిన్ వాళ్ళ కోసమే తీసుకుని వెళ్ళామన్నమాట, బికాజ్ వాళ్ళైతే మెయిన్ స్విమ్మింగ్ 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 అంటున్నారు. సో సమ్మర్ రానివ్వండి అప్పుడు వెళ్దామని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి కిడ్స్కి చెప్పాను కదా, సో కిడ్స్ ఏరియా అనమాట, ఇది కిడ్స్ ప్లే స్టేషన్ టైప్, వాళ్ళకి తగ్గట్టుగా స్లైడ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. హ్యాపీగా ఇక్కడ కిడ్స్ ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, అంటే మరి అంత లోతుగా ఉండవు, అంత ఇదిగా ఉండదు. అండ్ ద బెస్ట్ పార్ట్ అయితే ఇది అనమాట, చాలా బాగుంటుంది కదా, అది ఫుల్గా నిండుతుంది, ఎప్పుడు వాటర్ పడుతుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉంటాం అనమాట. సో ఫైనల్ వచ్చేసింది, నేను కూడా ఇక్కడే కాసేపు వీళ్ళతో ఆడుకున్నాను, ఎందుకంటే అక్కడంతా పెద్దవాళ్ళు ఆడేది కదా, సో వీళ్ళకి ఆడుకోవడానికి ఉండదు కదా అని ఇంకా నేను వీళ్ళతో పాటే కలిసిపోయి హ్యాపీగా ఇక్కడ ఆడేసాం అనమాట. రెయిన్ డైస్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, డీజే సాంగ్స్ అవి పెడతారు, సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మీకు బయట షై ఫీలింగ్ అలాంటిది ఏం లేదు అని అనుకుంటే హ్యాపీగా డ్యాన్స్ చేయొచ్చు అనమాట డీజే సాంగ్స్. అదే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్తో వాళ్ళతో అయితే చిల్ అవుట్ చేయడానికి ద బెస్ట్ ప్లేస్, కాలేజ్ స్టూడెంట్స్ కానీ
ఒక మంచిగా మీరు వీకెండ్ అయితే ఏంటంటే కొంచెం జనాలు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, వీక్ డేస్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. మేము వెళ్ళింది వీక్ డేలోనే వెళ్ళాము, అంటే మేము ఫ్రైడే వెళ్ళాం అనమాట. ఈ వీడియో మీకు సాటర్డే అప్లోడ్ అవుతుంది కదా, సో ఫ్రైడే వెళ్ళాం మేము. అప్పుడు నాకు తెలిసి ఒక 100 to 150 మెంబర్స్ వచ్చారు. అదే వీకెండ్స్ టైం అయితే మాత్రం ఇంకా ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే ఆ టైం హాలిడే కాబట్టి అందరూనే. ఫైనలీ ద బెస్ట్ ప్లేస్ టు విజిట్ అనమాట, ఒకసారి వెళ్ళండి చూడండి, హ్యాపీగా మీరు కూడా ఎంజాయ్ చేయండి వైజాగ్లో ఉన్న వాళ్ళైతే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫుడ్కి వచ్చేద్దాము. మేము ఇంకా ఫుడ్ 8 గంటలకి 3:30 ఎందుకో అప్పుడు ఇంకా లంచ్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ చెప్పాను కదా మీకు పక్కనే రెస్టారెంట్ కూడా ఉంటుంది, హ్యాపీగా డైనింగ్ చేయొచ్చు అని చెప్పేసి. సో మేము ఇక్కడైతే మటన్ బిర్యానీ ఒక 2 తీసుకున్నాము, అండ్ ఇది వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ అనమాట. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, మటన్ బిర్యానీ తీసుకోండి, ఆసమ్ ఉంది, చాలా అంటే చాలా బాగుంది మటన్ బిర్యానీ. చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే మాకు అసలు ఏం నచ్చలేదు, ఒకటి పార్సిల్ చేసేసి అక్కడే స్టాఫ్ వాళ్ళకి ఇచ్చేసాము అనమాట. బట్ మటన్ బిర్యానీ అయితే మాత్రం ఆసమ్ ఉంది. అండ్ ఫైనలీ ద బిల్ కూడా చూడండి, మీకు బిల్ కూడా చూపిస్తున్నాను, అంటే కాస్ట్ మీకు తెలుస్తుంది కదా అని. హలో, సో ఫైనలీ కంప్లీట్ అయిపోయింది, అండ్ మేమైతే ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాం అనమాట వైజాగ్ కి. సో ఇది ఎక్కడుందంటే ఈ ప్లేస్? సరిపల్లి దగ్గర అనమాట, కొత్త వలస రోడ్డు. సో బాగానే ఎంజాయ్ చేసాము, అంటే ఎక్కువగా రైడ్స్ అవన్నీ బాగా ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో జన రాకేష్ అయితే మాత్రం ఏది వదలలేదు, అన్ని మాక్సిమం కవర్ చేస్తారు, బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళైతే. అండ్ ఇంకా మా వర్ష రితికైతే రమ్మని అంటుంటే వాళ్ళు ఇంకొంచెంసేపు అనుకుంటే ఫుల్ గా వాళ్ళు చాలా బాగా ఆడుకున్నారు. ఇంకా శ్రీధర్ కి ఆఫీస్ టైం అయిపోతుంది కదా అని చెప్పి మేమైతే బయలుదేరిపోయాం అనమాట. లేకపోతే ఇప్పుడు డీజే స్టార్ట్ అవుతుందంట, బాగుంది ఓవరాల్ గా, బట్ ప్రైస్ అయితేనే కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. రీజనబుల్ గా ఉంటే బాగుంది అనిపించింది, సో ప్రైస్ ఒక్కటే కొంచెం ఎక్కువ అంది. రెస్టారెంట్ కూడా ఉంది, హ్యాపీగా మీరు అక్కడే భోజనం అది చేయొచ్చు. సో ఫుడ్ కూడా చూపించాను కదా, మీ అందరు చూసే ఉంటారు. సో ఫైనల్లీ వైజాగ్ వాటర్ పార్క్ అయితే రివ్యూ చేసేసాను, బాగుంది. వన్స్ ఇన్ ఏ టైం ఒకసారి వెళ్ళి హ్యాపీగా మీ ఫ్యామిలీతో చిల్అవుట్ చేయడానికి అయితే మాత్రం వెళ్ళండి, ఒకసారి చూడొచ్చు. సో రీజనబుల్ గా అనిపించింది అనుకుంటే మాత్రం ప్రైస్ విషయమే అనిపించింది అనమాట, కొంచెం అదే మాకు హై అనిపించింది, మిగతా అంతా కూడా బాగానే ఉంది. సో అయితే ఈరోజు బ్లాగ్ మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. రేపు ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ, కీప్ స్మైలింగ్, బై బై.